షలోమ్, సబ్బాత్ షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధిలో నుంచి ఆయన దీవెన మీ మీద సమృద్ధిగా కుమ్మరించునుగాక. ప్రియులారా, ఇంత శ్రేష్టమైన సబ్బాదన మందు ఆయన సన్నిధిలో సంతోషంగా ఉన్నాం కదా. చూడండి, ప్రకృతి కూడా ఆయన స్తుతిస్తుంది, ఆయన ఘనపరుస్తుంది, ఆయన మహిమపరుస్తుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయనను సజీవులో ఆయన మనల్ని సజీవులకు ఉంచినందుకు ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం. కాబట్టి సమస్త సృష్టి ఆయన స్తుతిస్తుంది, ప్రకృతి ఆయన స్తుతిస్తుంది, ప్రకృతిలోని పక్షులు జంతువులు కూడా ఆయన స్తుతిస్తున్నాయి. ఆయన సృష్టిలో ఆయన యొక్క స్వరూపంలో నిలిపబడిన మనము కూడా ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం. అనదిన కృపలో భాగంగా లేఖన భాగం చూసుకుంటుంటే యెషయా గ్రంథం 66:12 నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. చూడండి ప్రియులారా, ఆ పరమ తండ్రి ఆయన యొక్క సమాధానమును, ఆయన యొక్క ఆశీర్వాదమును, ఆయన యొక్క దీవెనను నది వలె చూడండి, ఆ నది ప్రవాహముతో, ప్రవాహమైన నీటితో వచ్చినప్పుడు ఏ విధంగా ఎంతో ప్రవాహంగా పొరులుతూ వస్తుంటుందో ఆ విధంగా పరమ తండ్రి యొక్క సన్నిధిలో నుంచి సమాధానము మన యొక్క గృహాలకి, మన హృదయాల మీదకి సమృద్ధిగా పారజేస్తాడు. చూడండి ప్రియులారా, ఈ యొక్క ప్రకృతి చూడండి ఇంత ఏ విధంగా పచ్చగా ఉందో. ఎందుకంటే ఆ పర్వతని ఆశీర్వాదమును బట్టి, ఆ పర్వతని దీవెనను బట్టి ఈ విధంగా పంటలన్నీ కూడా ఈ విధంగా తన భక్తులకు పర్వతండి పైరును సమృద్ధిగా పంటలు పలింపచేయవాడు. ఎప్పుడు అంటే ఆయన మన యొక్క జీవితాలలో, మన జీవితాల్లో ఆయన సమాధానమును ఆయన అనుగ్రహించి ఆయన మన జీవితాలను దీవిస్తూ వచ్చినప్పుడు మన సమస్తాన్ని దీవిస్తాడు. ముఖ్యంగా మన హృదయాలలో సమాధానమును ఇస్తాడు, అది మన గృహాల సమాధానం ఇస్తాడు, మన పాడి పంటను ఆశీర్వదిస్తాడు. చూడండి, పైరు ఎంత ఏపుగా పెరిగిందో, ఎంత ఏపుగా ఎదిగి ఫలిస్తుందో చూడండి. కాబట్టి మన జీవితాల్లో కూడా అట్టి విధంగా సమాధానమును ఆయన ప్రవహింపజేసి ఆయన మన జీవితాలను ఆశీర్వదించి నాదురుగా ఉన్నాడు, దీవించి నాదురుగా ఉన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యము ఆయన ఇచ్చిన సమాధానం పొందుకోవడం, ఆయన ఇచ్చిన శాంతిని పొందుకోవడం, ఆయన ఇచ్చిన తృప్తిని పొందుకోవడం. అట్టి విధంగా ఆ పరమతని సన్నిధానంలో నుంచి మనము సమాధానాన్ని పొందుకొని అనేకులకు సమాధానం పరచుదాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు ఎలోహీం కుమారులు అనబడుతురు అన్నారు. కాబట్టి ఆయన సమాధానం మనం పొందుకొని, మన గృహాలలో సమాధానం ఉంచుకొని ఆయన సమాధానం అనేకులకు పరచుదాం. మన సమాధానముగా మనం ఉందాం, ఆయనతో సమాధానపడి అనేకులతో సమాధానంగా ఉందాం. అట్టి విధంగా పరమతని కృప మనకు అనుగ్రహించి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందర మా తండ్రి సర్వోన్నతుడా, మీ సమాధానం నది వల్ల ప్రవేశపజేస్తానని వాగ్దానం ఇచ్చినారు. ఆ సమాధానమును, ఆ శాంతిని మా హృదయాల్లో, మా గృహాలలో సమృద్ధిగానిచ్చి అనేకులకు మేము సమాధానం పంచబడుతుగా అయ్యా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తాం. యహోషువ నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారిని యహోషువ కృపా కనికరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక, ఆమేన్.